ప్రేమైన దేవుని బిడ్డరా, దేవాది దేవుడి మనందరిని ఎంతగానో కాపాడి రక్షించిన విధానం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినాన లోకములో అనేక మంది మండే జ్యోతులుగా ఉండాలని, మన్నించబడాలని, వ్యాపారంలో మేము ప్రకాశించాలని, నా బిడ్డలు దీవించబడాలని, వాళ్ళు ప్రకాశించాలని దేవుని బిడ్డరా కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ దినాన మన జీవితాల్లో ప్రకాశముగా మండాలి అని చెప్పి మనం అంటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఆయన మండుచూ ప్రకాశిస్తున్న దీపమై ఉండెను అని యోహాను సువార్తలో 5:35 ఈ విధంగా రాయబడి ఉన్నది. కనుక సహోదరులరా, ఆయన మండుచున్న ప్రకాశమానమైన దీపమై ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఈ దినాన మనము కూడా మండే జ్యోతులుగా ఉండాలని దేవుని ఉద్దేశం. కనుక దేవుని బిడ్డరా, నువ్వు మండే దీపముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారే బాప్తీసమిచ్చి యోహాను గురించి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మండే దీపముగా ఆయన ఉన్నాడు కదా, ఆయన అలా మండే దీపముగా ఈ ఉండడానికి గల కారణాలు ఏంటి? కనుక ఈ దినాల్లో మనుషులు పేర్లు కూడా ప్రకాశ్ అని చెబుతూ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. ప్రకాశ్ అని పేరుకు దేవుని బిడ్డరా మండే దీపముగా ఉండాలి, నా కొడుకు ఇలా ఉండాలని చెప్పేసి పేరు పెడుతూ ఉంటారు. కానీ వారి జీవితంలో నీ పేరు ప్రకాశం ఉంది కదా, నువ్వు ప్రకాశవంతముగా నీ జీవితం ఉందా అంటే, ఏమీ లేదయ్యా, నా జీవితం ఇలాగా ముగించబడి అప్పులతోనూ సమస్యలతోనూ ఉన్నాను అని చెప్పి దేవునికి కూడా సాక్ష్యం చెబుతూ ఉన్నారు. గల కారణాలు ఏంటంటే, ఈ లోకంలో దేవుడు లేకుండా మండే జ్యోతులుగా ఎవరు ప్రకాశించలేని వారిగా ఉంటూ ఉన్నాం. మార్కు సువార్త మనం పరిశీలించినట్టయితే, మార్కు సువార్త 1:6 గనక మనం ధ్యానం చేస్తే, యోహాను ఒంటి రోమముల వస్త్రములు మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, అడవి తేనెయు మిడతలు తినువాడు అని వాక్యం ఉన్నది. దేవుని బిడ్డరా, ఇక్కడ ఆయన బాప్తీసమిచ్చి యోహాను గారు మండుచున్న దీపం వలె ప్రకాశిస్తున్నాడని వాక్యం చెబుతూ ఉన్నది. కనుక ఆయన ఎలాగో మండించబడ్డాడు. బైబిల్లో ఇద్దరు యోహాను ఉన్నారండి, ఒక యోహాను బాప్తీసమిచ్చి యోహాను. అయితే దేవుని బిడ్డరా, ఇక్కడ యేసు ప్రభువారి శిష్యుల్లో ఒక 12 మంది శిష్యుల్లో ఒక ఆయన పేరు యోహాను గారు. ఈ యోహాను గారు దేవునికి బిడ్డరా యోహాను పత్రికలు, దేవునికి బిడ్డ ప్రకటన గ్రంథాన్ని, యోహాను సువార్తను యోహాను గారు రాశారు. అయితే ఈయన దేవునికి బిడ్డ పాత నిబంధనకు కొత్త నిబంధనకి మధ్య ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఆయన మండే దీపముగా ఉన్నాడు, ప్రకాశమానమయంగా ఉన్నాడు. గల కారణాలు ఏంటంటే, ఈయనలో ఇలాంటి లక్షణాలు ఉండ గల కారణాలు ఏంటంటే, సహోదరులారా, మొట్టమొదటిగా ఒంటి రోమముల వస్త్రాలు ధరించిన వాడు, ఒంటి రోమముల వస్త్రాలు ధరించిన వాడు. ఈ దినాల్లో ప్రతి ఒక్కరూ దేవుని కూడా ఎలాగున్నారంటే, వస్త్రాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వస్త్రాలు దేవుని కూడా బాప్తీసమిచ్చి యోహాను వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆయన ఒంటే ధర్మాన్ని కట్టుకున్నాడు, ఒంటే రోమముల వస్త్రాన్ని ధరించుకుంటుంటే, సహోదరులారా, ఒంటే కష్టపడే గుణం ఉంది. ఒంటిలో దేవుని కూడా కష్టంతో కూడిన పని చేస్తూ ఉంటది. కనుక ఈ దినాన మనము కూడా ఒంటే శ్రమకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక భక్తుడు అంటాడు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అని చెబుతూ ఉన్నాడు. అరణ్యములో ఆయన ఒక కేక వేసి మీరు మనసు పొందండి అని కేకతో దేవుని కూడా ఎంతగానో శ్రమతో కూడిన మాటలు పలుకుతూ ఉన్నాడు. ఎంతమంది ఏమనుకున్నా కానీ ఆయన మాటలో ఏం మాత్రం దేవుని కూడా తప్పు లేదు. కనుక ఆయన మీరందరూ మారు మనసు పొందాలి, పరలోక రాజ్యం సమీపించింది కనుక అని యోహాను గారు మాట్లాడినట్టుగా ఉంది. ఎంతో కష్టపడే వ్యక్తి. అలాగే మనం కొంతమంది భక్తులను మనం చూసినట్టయితే, పేతురు కూడా శ్రమజీవిగా ఉన్నట్టు
మనం చూస్తున్నాం. వల విసురుతూ చేపలు పడుతూ ఉన్నాడు. చేపలు పడుతూ ఉంటే సహోదరులారా ఏ మాత్రము చేపలు పడలేని పరిస్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ దూరంలో ఉంటూ ఆయన చూస్తూ ఉన్నాడు. పేతురు ఎంతో శ్రమపడుతూ కష్టపడుతూ ఆ వల విసురుతూ రాత్రి అంతా కష్టపడ్డాడు, శ్రమ పడుతున్నాడు, కానీ దేవునికి కూడా ఏ మాత్రం చేపలు పడలేదు. అలాంటి వ్యక్తిని యేసుప్రభువారు రాత్రల్లో చూసి ఇదిగో ఇక్కడ ఈ వల వేయి అని చెప్పి యేసుప్రభువారు చెప్పగానే ఆ వల వేసాడండి. వల వేయగానే జరిగిన విషయం ఏంటంటే విస్తారమైన చేపలు పడి అలాంటి పేతురు కష్టజీవి అని చెప్పి పేతురుని దేవుని సేవకుగా పిలిచి సేవకుడిగా పిలిచాడు. ఆ గల్లే ప్రాంతాల్లో అనేకులు ఉన్నారు, కానీ పేతురుకే ఈ అవకాశం దక్కింది. గల కారణం ఏంటంటే ఆయన శ్రమజీవి. ఈ దినాన నీవు కూడా దేవుని ఎదుట శ్రమపడి కష్టపడి ప్రార్థన చేస్తే నీకు దైవాశీస్సులు కలుగుతాయి. దేవుని దీవుల్లో నువ్వు పొందుతావు. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఈ దినాన ఎలీషా కూడా మనం చూసినట్టయితే ఎలీషా కూడా కష్టజీవిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఏలియా దగ్గరికి వచ్చి ఏలియా నీవు ఈ ఎలీషాని ఎన్నుకున్న గల కారణం ఏంటంటే ఎలీషా కష్టజీవి. 12 అరకల ఎద్దులను తన భూమిని దున్నేవాడుగా దేవునికి దున్నాడు కాబట్టి కష్టపడే వ్యక్తి కాబట్టి ఎలీషాని ఎన్నుకున్నాడని దేవునికి బిడ్డగా ఎలీషా గురించి ఏలియా సాక్ష్యం చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాన దేవుని బిడ్డగా నీవు కూడా నీ బిడ్డల కోసం కష్టపడి ప్రార్థన చేస్తే దేవుని బిడ్డగా నీవు కూడా దేవుని ఎదుట మోకాలేసి నీ సమస్య నిమిత్తంగా నీ కష్టం నిమిత్తంగా నీ రోగాల నిమిత్తంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని బిడ్డల 128 కీర్తనలో 2 వచనంలో అంటాడు నిశ్చయముగా నీ కష్టజీతాన్ని నువ్వే అనుభవిస్తావని చెబుతున్నాడు. నిశ్చయముగా నీ కష్టజీతాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వేం చేయాలంటే దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ నువ్వు మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, యేసు రక్తంతో కడగబడాలి. అప్పుడు నిశ్చయముగా నీ కష్టజీతాన్ని నువ్వు అనుభవిస్తావు. లేదంటే దేవుని బిడ్డ హాస్పిటల్కే నీ డబ్బులన్నీ వెళ్ళిపోతూ ఉంటే గల కారణం ఏంటంటే నువ్వు లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, పాపంలో జీవిస్తూ ఉన్నావు. పేతురు కూడా తెల్లవారులు వేసినా కానీ దేవునికి కూడా ఏమీ రాలా. ఎప్పుడైతే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఈ వల ఏయి అన్నాడో విస్తారమైన చేపలు పడి కనుక దేవునికి కూడా పేతురుని చూశాడు. అలాగే నిన్ను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక నిన్ను చూస్తున్నవాడు నమ్మదగిన దేవుడు, సహాయకుడు. కనుక ఇది నాన ఈ బాప్తీసం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశమానమైన దీపం ఉండగల కారణం ఏంటంటే ఈయన శ్రమజీవి, వంట రోమముల వస్త్రాలు ధరించిన వాడు. రెండో విషయాన్ని మనం చూసినట్టయితే సహోదరుడు మన చుట్టూ తోలుదట్టి ధరించిన వాడు. కనుక ఈ దినాన మన చుట్టూ తోలుదట్టి ధరిస్తూ అంటే యిర్మీయా రాసిన పుస్తకంలో అంటాడు నరుని నడుముకు నడికట్టు ఉన్నట్లుగా నేను మీకు తోడుగా ఉన్నానని చెబుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలు బాప్తీసం ఇచ్చి యోహాను చుట్టూ తోలుదట్టి ఉన్నట్టుగా నీకు బెల్ట్ ఏ విధంగా అయితే ధరించుకుంటావో అలాగే దేవుని బిడ్డగా బాప్తీసం ఇచ్చి యోహాను కూడా దేవుడు తోడుగా ఉండడానికి దేవుడు ఎదుట ప్రార్థన చేశాడు. శ్రమపడి దేవుని బిడ్డలు దేవుని ఎదుట ఎంతగానో మొరపెట్టినప్పుడు ఆయన దేవుడు తోడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. నీ బంధువులు దేవుని బిడ్డ ధనము ఆస్తి ఐశ్వర్యం ఎవరు నీ యొక్క లేకపోయినా దేవుని బిడ్డ నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. గల కారణం ఏంటంటే ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ కష్టాలు చూస్తున్నాడు. కనుక ఈ దినాన నీవు కనుక దేవుడు నీకు తోడుగా ఉంటే గొప్ప ఆశీర్వాదాలు గొప్ప దీవులు నువ్వు పొందుకుంటానికి సిద్ధంగా ఉన్నావు. యేసేబు జీవితంలో మనం చూసినట్టయితే దేవుని కూడా యేసేబు తల్లి లేని వ్యక్తిగా ఉన్నాడు. తల్లి లేని వ్యక్తిగా ఉన్న సమయంలో తండ్రి తన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో తండ్రి తనను ప్రేమిస్తాడని 10 అన్నలు చూసి దేవుని వెక్కబెట్టి అతను కొట్టి ఆయన ఏరే ఊరికి అమ్మి వేశారు. ఏరే దేశానికి అమ్మి వేసినప్పుడు ఆయనకి తన తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా అన్నం లేకపోయినా బంధువులు లేకపోయినా ఎవరు లేకపోయినా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అంచెలంచెలుగా ఆయన అభివృద్ధి చేశాడని వాక్యం సెలవిస్తుంది. ఒక ప్రధానమంత్రిగా దేవుడు సిద్ధపరిచాడు. గల కారణం ఏంటంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయనకి అంచెలంచెలుగా ఆయన కాపాడుతూ వస్తున్నాడు. అలాగే ఈ దినాన దేవుని బిడ్డ బాప్తీసం ఇచ్చి యోహాను జీవితంలో తోలుదట్టి ధరించుకున్న వాడై ఉన్నాడు. కనుక ఈ దినాన నీవు కూడా నీ ఉద్యోగాన్ని బట్టి నీ వ్యాపారాన్ని బట్టి ఈ వ్యాపారం నాకు తోడుగా ఉందనుకుంటున్నావు, కానీ ఈ వ్యాపారం నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే నా దేవుడు చెబుతూ ఉన్నాడు యేసేబుకి తోడుగా ఉన్నాడు,
మంత్రి అయిపోయాడు. ఈ దినాన నీకు కూడా నీ కుటుంబానికి కూడా దేవుడు తోడై ఉంటే నీ జీవితంలో దేవుడు ఇక్కడ దేశానికి దీవెనకరంగా చేస్తాడు. కనుక నీ గ్రామానికే దీవెనకరంగా చేస్తాడు, నీ కుటుంబానికి దీవెనకరంగా చేస్తాడు. ఎప్పుడయ్యా అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవాది దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడిని నువ్వు తోడుగా ఉంచుకోవాలి. దేవుని బిడ్డరా, నువ్వు వెళుతున్నప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. నేను కూడా దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి రాకముందు నేను అనేక విధాలుగా లోకములో జీవించాను, పాపంలో జీవించాను. అలాంటి సమయంలో నా దేవుడు దేవుని నన్ను చూశాడు, నా కష్టాన్ని చూశాడు, నా బాధను చూశాడు, నన్ను హత్తుకొని తన చిత్తములో నన్ను నడిపించాడు, తను నాకు రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, బాప్తీసం తీసుకున్నాక యోగ్యుడిగా నన్ను సిద్ధపరిచాడు. అంతేకాదు సోదరులారా, నన్ను ఒక సేవకుడుగా సిద్ధపరిచినట్టుగా దేవునికి నేను సాక్ష్యం చెబుతున్నాను. కనుక కారణం ఏంటంటే నన్ను సేవకుడిగా సిద్ధపరిచి నాకు తోడుగా ఉన్నాడు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు కనుపాపలే కాపాడుతూ ఉంటాడు. శద్రకు మేషాకు అబేదనగో వారికి దేవుని ఇక్కడరా ఎన్నో ఆపదలు వచ్చి వారు దేవుని బిడ్డ దేవుని ఆ రాజు ఆజ్ఞను మీరి ప్రవర్తించబట్టి వారిని అగ్నిగుండంలో పడేయమంటే దేవునికి అగ్నిగుండంలో పడేసినప్పుడు దేవుడు శద్రకు మేషాకు అబేదనగోకు తోడుగా ఉన్నట్టుగా ఈ దినాలు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు మోకరించి దేవా నాకు తోడుగా ఉండు ప్రభువా, నాకు నీడగా ఉండు ప్రభువా, నా ఎందు ఉండు ప్రభువా అని నువ్వు నీ బిడ్డల కోసం నీ కోసం నువ్వు ప్రార్థన చేసి నాకు తోడుగా ఉండు ప్రభువా, నా సంఘంలో తోడుగుండు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ప్రకాశమానమైన దీపముగా నిన్ను సిద్ధపరుస్తాడు. నీ గ్రామంలో అలాంటి కృపను దయచేశాడు. ఇంతవరకు నీవు పాపములో లోకములో జీవిస్తున్నావా? అయితే దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను బాప్తీసించి యోహానుకు తోడుగా ఉన్నట్టుగా నీకు నేను తోడుగా ఉన్నాను అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ దినాన నువ్వు ఎలాంటి అప్పులు సమస్యలు ఉన్నాయా, నువ్వు ఈ దినాన నా జీవితం ఇంతేననుకున్నావా? అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. మా సంఘంలో కావుంది అంతకుముందు తన ఇష్టానుసారంగా జీవించేది, తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండగా దేవుని బిడ్డ ఇలాగే ప్రార్థనలోకి అలా వచ్చి కూర్చొని ఉన్నప్పుడు దేవునికి కూడా దేవుడు బలమైన శక్తితో ఆమెను దర్శించినప్పుడు ఆమెలో ఉన్న దురాత్మలన్నీ పారిపోయినాయి. దేవుని స్తోత్రం. దురాత్మలన్నీ పారిపోయి తన కుటుంబంలో గలివిలి, తన కుటుంబంలో గొడవలు, తన కుటుంబంలో మనశ్శాంతి లేదు, నేను చనిపోవాలనుకున్న ఆ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని ఎప్పుడురా ఆ సంపూర్ణంగా దేవునికి తన హృదయం ఇచ్చింది. ఆమెకు తోడై ఉండి గొప్ప ఈవుల్ని దేవుడు దయచేశాడు. ఆమె రక్షణ పొందింది, మార్పు చెందింది, అనేక విధాలుగా ఆశీర్వదించబడింది. అలాగే దేవుని ఎప్పుడురా మండుచూ ప్రకాశించిన దీపం ఉండగా బాప్తీసు యోహాను ఉన్నాడు. అలాగే నిన్ను కూడా అలా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఈ దినంలో మనము మూడో విషయం చూసినట్టయితే దేవుని బిడ్డరా ఈ బాప్తీసు యోహాను అడవి తేనెను మిడుతులను తినేవాడు, అడవి తేనెను మిడుతులను తినేవాడుగా మనం చూస్తున్నాం. ఆయన ఆహారం అందరికి వ్యత్యాసముగా ఉంది. ఈ దినాన ఈ లోకంలో ఆహారం దేవుని బిడ్డలు భయంకరంగా తిండిపోతులు నిద్రపోతులు చింపిరికుడులకు కారణమని సామెతలు గ్రంథంలో ఉంది. తిండిపోతులంట నిద్రపోతులంట చింపిరికుడులకి కారణం చేస్తుంది. కనుక ఈ దినాన నువ్వు తిండిపోతుగా నిద్రపోతుగా వండుకోకుండా ఉండాలి. నువ్వైతే ఈ దినాన బాప్తీసం ఇచ్చిన ఆహారం ఏంటంటే అడవి తేనెను ఆయన భుజించాడు. అడవి తేనె దేనికి సాదృశ్యం అంటే దేవుని బిడ్డ కీర్తనకారుడు చెబుతున్నాడు, జుంట తేనె దారుల కంటేను మధురమైనది నీ వాక్యం అని, జుంట తేనె దారుల కంటేను మధురమైనది అని చెబుతున్నాడు. కనుక ఆయన మధురమైన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. మధురమైన వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి మనం విడిపించబడతాం. నువ్వు వెలిగించబడాలన్నా, నువ్వు మన్నించబడాలన్నా నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్న ప్రతి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఒక దినాన ఒక యవనస్తురాలు వాక్యం చదవాలని ఇలా వాక్యం తీసే ముందు ఏం చేసిందంటే తన ఒక అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించినప్పుడు దేవా నీ చిత్తం ఏంటో వాక్యం దూరంగా నాకు తెలియపరచు ప్రభువా అని చెప్పినప్పుడు సోదరుల ఈ వాక్యం ఇలా తీగానే పరమ గీతాల్లో ఒక మాట వచ్చింది, ఈయనే నా ప్రియుడు, ఈ పదివేల పురుషుల్లో ఈయన నమ్మదగిన వాడు ఆ కనుక అని ఈ
వాగ్గు రంగాల్లో ఇది దేవుడు చూపించాడని, దేవుని బిడ్డరా ఈయన ప్రియకుమారుడని మాట వచ్చింది కదా, ఎమ్మటే దేవుని బిడ్డరా అతన్ని వివాహం చేసుకోవాలని ఉంది. వివాహం చేసుకున్నప్పుడు దేవుని బిడ్డరా వివాహం చేసుకున్న ఆ రాత్రి తన భర్త తన్ను బాగా కొట్టేశాడు, చితక కొట్టేశాడు. గల కారణాలు ఏంటో నాకు అర్థం కాలేదు. దేవుడు నాకు చూపించాడు కదా ఏంటి అని చెప్పేసి వారు రోజులు చింతపడుతూ రోజు కొడుతారున్నారు. దేవుని బిడ్డరా ఇలాగా చేస్తూ ఉండగా ఆ ఒక వారం అయిన తర్వాత బైబిల్ తీసి మళ్ళీ చక్కగా చదువుకోకుండా ఇలా తీసినప్పుడు, ఏవా ఏంటి ప్రభు నువ్వే చెప్పావు కదా నీ చిత్తానుసారంగా నివాహం చేసుకున్నానుగా అని చెప్పినప్పుడు, ఆ బైబిల్ తెరిచి చూసినప్పుడు సోదరరా అక్కడ ఇరిమే గ్రంథంలో ఒక మాట ఉంది. ఈ మాట చూసి చదివింది, నేను నీకు చెప్పలేదు అనే మాట, నేను నీకు చెప్పలేదు అని ఈ మాట వినగానే ఆమెకి అర్థం కాల. ఈ దినాన దేవుని గుడ్డ బైబిల్ను జాతకం చెప్పిన జాతకం చెప్పడానికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నారు. అయితే బైబిల్ని మొట్టమొదటి చదవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండేను, ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. కనుక ఈ వాక్యాన్ని కనుక మనం చదివితే దైవాశీస్సును మనం పొందుతాం. కనుక దేవుని బిడ్డ బాప్తీసం ఇచ్చి యోహాను మండుచున్న దీపంగా ఉండాలి. గల కారణం ఏంటంటే ఆయన తేనెను ఆయన ఆహారంగా పూజించారు. తేనె అనగా దేవుని బిడ్డ వాక్యము, వాక్యాన్ని అనుదినము పూజిస్తూ ఉన్నాడు. ఇజ్కియాతో ఏజ్కేలతో చెబుతున్నాడు, ఏజ్కేలు ఈ గ్రంథాన్ని చింపుకొని దాని పుడలన్నీ తినేసేమని చెబుతూ ఉన్నాడు. ఏజ్కేలతో చెప్పినప్పుడు ఏజ్కేలు చేశాడు. అలాగే నువ్వు కూడా ఈ వాక్యాన్ని కనుక నువ్వు ప్రతిరోజు దినదినము రెండు అధ్యాయాలు మూడు అధ్యాయాలు చదువుతూ ఉంటే దేవుడిని దీవిస్తాడు. కుటుంబాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకోకుండా దేవుడు నీతో మాట్లాడుతూ, ఒకనాడు నేను కూడా దేవుని కూడా ఈ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా వాక్యం చదువుకొని కిరాయికి వెళ్ళాను. కిరాయికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డ కిరాయికి వెళ్ళినప్పుడు ఒక పాపం నన్ను ఎంటాడినప్పుడు దేవునికి కూడా దాని జోలికి వెళ్ళుకోకుండా వాక్యం నన్ను భద్రపరిచింది. వాక్యముతో నాతో మాట్లాడాడు దేవుడు, ఇదిగో నీవు పరస్త్రీ వైపు చూడవద్దు, పాపంలో నువ్వు పడకూడదు అని చెప్పేసి వాక్యంతో దేవుడు మాట్లాడాడు. కనుక ఈ దినాన నువ్వు ఏ పాపంలో ఉన్నా ఏ అక్రమ సంబంధంలో ఉన్నా దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా పాదములకు అది నెమ్మది ఇచ్చిందని చెబుతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని కనుక నువ్వు చదివితే దైవాశీస్సులు పొందుకుంటాం, దైవ దీవులు పొందుకుంటాం. దేవుని ఇక్కడ మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన ఆహారము కొండ తేన తిన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగో విషయం చూసినట్లయితే మిడతలను ఆయన తింటున్నాడు. ఒకటి కొండ తేనే తిన్నాడు, అలాగే మిడుతులను కూడా తిన్నాడు. మిడుతులు కూడా తింటున్నాడంటే మిడుతుల్లో దేవుని ఇక్కడ ఏముందంటే ఐక్యత ఉంది. బాప్తీసమిచ్చి యోహాను జీవితం ఎలా ఉందంటే ఆయన ప్రకాశమానమైన దీపంగా ఎలగడం కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఆయన శ్రమజీవి ఒంటెను చర్మాన్ని ధరించుకున్నాడు. అంటే ఒంటిలాగా కష్టపడి తత్వం దేవుని బిడ్డరా ఆయనకి ఉంది, ఆ బాప్తీసమిచ్చి యోహానుకు ఉంది. అలాగే రెండో విషయం మనం చూసినట్టయితే మన చుట్టూ తోడుదట్టి ధరించుకున్నవాడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఎదురు చూసినా ఎనక చూసినా ముందు చూసినా అటు చూసినా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నట్టు దేవుని ఇక్కడ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కనుక ఆయన బ్రతికిన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే 33 సంవత్సరాలే బ్రతికాడు. 33 సంవత్సరాల్లో ఆయన మండుచు ప్రకాశిస్తున్న దీపంగా ఉన్నాడు. కనుక ఈ దినాల దేవుని కొరకు నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవునికి దీవెనకరంగా ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు లోకంలో జీవిస్తున్నావు. దేవాది దేవుడు అంటాడు, ఇప్పటి వరకు మీ అవయవాలతో పాపం చేశారు, ఇప్పటికైనా మీ పూర్తిగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోండి, మీ అవయవాలన్నీ దేవునికి అర్పించుకోండి అని చెబుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన నీవు దేవునికి నీ జీవితాన్ని అర్పిస్తే దేవుడు కృప చూపిస్తాడు. మిడతలను మనం చూసినట్టయితే అది ఐక్యత కలిగి ఉంటాయి, అవి ఐక్యత గుర్తుగా ఉంటాయి. కనుక సామెత గ్రంథంలో 30:27 వచ్చిన అంటాడు, మిడతలకు రాజు లేడు అయినా అవి పంతులుగా అవి వెళుతూ ఉంటాయి. అంటే మిడతలు ఐక్యతకు సూచనగా ఉంది. ఐక్యత కలిగి మనం ఉండాలి, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు అని చెప్తున్నాడు. కనుక కుటుంబాల్లో కొన్ని చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు. ఈ దినాన నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కనుక మిడతల్లాగా ఉంటే దైవ
శిష్యులు దేవుని బిడ్డల ఫరో ఎదుటికి మిడతలని మోషే గారు పంపించాడు. మోషే గారు మిడతలు దండు వచ్చి ఆ దేవుని పంట అంతా తినివేసినట్టుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. గల కారణం ఏంటంటే మిడతలు ఐక్యతకు గుర్తుగా ఉంది. నీ కుటుంబంలో ఐక్యత కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ దినాన దేవుని కూడా భర్త తాగి వస్తాడు. భర్త తాగి వస్తే నువ్వు ఎలా మాట్లాడతావు, భర్త ఎలా మాట్లాడతాడో తెలియదు, భయంకరంగా తిడుతూ ఉంటాడు. దేవుని కూడా తెల్లారిన తర్వాత నువ్వు మౌనంగా ఉంటావంటే ఉండవు, తెల్లారిన తర్వాత నువ్వు కూడా భయంకరంగా ఆయన్ని తిడుతూ ఉంటావు. గల కారణం ఏంటంటే ఇద్దరికి ప్రేమలు లేవు. దేవుని బిడ్డ ఒక దినాన భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని కూడా పోట్లాడుకున్నారు. పోట్లాడుకుంటే ఆయన పని నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే తడికా తడికా నాకు అన్నం పెట్టు అని చెప్పి దేవుని కూడా తన భర్త తన భార్యతో చెబుతూ ఉన్నాడు. ఆ తన భార్య అంటుంది తడికా తడికా ఇదిగో ఆహారం అక్కడ పెట్టానని చెప్పేసి అంటుంది. దేవుని బిడ్డరా వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోకుండా వీళ్ళు తడికాని పెట్టుకుంటారు. ఆ పిల్లలు వస్తే రే అన్నం పెట్టున్నారు అన్నం పెట్టమని చెప్పి మేమకని చెప్పేసి అంటారు. కానీ కారణం ఏంటంటే కుటుంబంలో ఐక్యత లేదు. ఈ దినాల్లో నీ కుటుంబంలో ఐక్యత లేదా ప్రేమ లేదా? అయితే మిడతలను మీరు చూడండి, ఐక్యత కలిగి ఉంటాయి. దేవుని బిడ్డరా బాప్తిస్మ ఇచ్చు యోహాను జీవితంలో కూడా అలాగే జరిగింది. బాప్తిస్మ ఇచ్చు యోహాను జీవితంలో ఆ దేవుని బిడ్డ మిడతలను ఆయన ఆహారంగా భుజించాడు. కొంత తేనెను ఆయన భుజించాడు. వాక్యాన్ని దేవుని బిడ్డరా ఆయన ప్రతి దినము చదువుతున్నాడు. మిడుతులు అలాగా ఉంది కాబట్టి ఆయన మండుచు ప్రకాశించు దీపం వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కుటుంబాల్లో వివాహమైన కొత్తలో పరమగీతాలు లాగా ఆ కుటుంబాలు ఉంటాయి. వివాహమైన కొత్తలో పరమగీతాలు అంటే చక్కగా అన్యోన్యంగా చక్కగా అత్తని అలాగే మామని అలాగే తన భర్తని చక్కగా పలకరిస్తుకుంటూ ఉంటారు. 5 సంవత్సరాలు అయిన తర్వాత కుటుంబాలు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సహోదరుగా కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే ఇలాప వాక్యాలు లాగా ఉంటాయి. ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు చూడు బాధని పడుతూ ఉంటారు. ఎందుకన్నా కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబాల్లో ఇలాప వాక్యాల లాగా అయిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. భర్త ఒక మాట అన్నా పట్టు భార్య ఒక మాట అన్నా కోపాలు, ఇలాంటి కోపాల వల్ల దేవుని కూడా ఎప్పుడు కన్నీరే కుటుంబాల్లో. ఈ కన్నీరు పోవాలి, ఈ కన్నీరు దేవుడు తీసివేస్తానన్నాడు. కనుక మండుచున్న దీపాలలాగా నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి అని చెప్పి దేవుని ఉద్దేశం. నువ్వు ప్రకాశించాలి, నీ కుటుంబం ప్రకాశించాలి, నీవు గొప్ప జ్యోతిగా వెలిగించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవుని కూడా కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని కూడా ప్రసంగి గ్రంథంలాగా కొన్ని కుటుంబాలు అయిపోతున్నాయి. ప్రసంగి గ్రంథంలో ఏ విధంగా అంటున్నాయంటే వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థమే, ఈ భార్య వ్యర్థమే, నా భర్త వ్యర్థమే, ఈ పిల్లలు వ్యర్థమే, నా మాట ఎవరు ఇంట్లేదు, చచ్చిపోతే బాగుండు అని చెప్పి అనేకులు ఈ ఇలాంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నారు. కానీ కారణం ఏంటంటే ఇలా కోరుకొని కోరుకొని చివరికి దేవునికి కూడా తన ప్రాణాలని కోల్పోయిన వారు అనేకులు ఉన్నారు. ఈ దినాన ఒక తల్లి కూడా ఇలాగే కుటుంబంలో కలహాలు వచ్చినాయి, కుటుంబంలో బాధలు వచ్చినాయి. ఎప్పుడు చూడు గొడవలు, తన భర్త తిడుతూ ఉన్నాడు, తిడుతూ అరుస్తూ ఉండగా ఏం జరిగిందంటే నీకో నేను ఈ బాధ తట్టుకోలేకపోతాను, కృష్ణాలు పోసుకొని చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పి రోజు బెదిరిస్తుంది. ఒక దినాన ఆమె కృష్ణాలు పోసుకొని తగలాడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో విచారకరమైన కుటుంబాలుగా ఉంటున్నాయి. కుటుంబాల్లో ఐక్యత లేదు, కుటుంబాల్లో ప్రేమ లేదు. మిడుతుల్లో చూసినట్టయితే మిడుతులు దేవుని బిడ్డల ఐక్యతకు సూచనగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ ఈలో ఉన్న లక్షణాలు ఏంటంటే ఒకటి ఒంటి రోమములు వస్త్రాలు ధరించాడు, దేవుని కూడా శ్రమ పడేవాడుగా ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూసినట్టయితే మన చుట్టూ తోలు తట్టి ధరించుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన ఆహారము కొండ తేనెతో ఆయన తింటూ ఉన్నాడు, కొండ తేనెను తింటున్నాడు, మిడుతులను తింటున్నాడు. కనుక ఇలాంటి కృప నీ కుటుంబంలో ఉంటే, ఇలాంటి 4 లక్షణాలు నీ కుటుంబంలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడిన దానివి. దేవుని కూడా నీ కుటుంబం మండుచు ప్రకాశిస్తూ ఉంటుంది, గొప్ప జ్యోతులుగా వెలిగించబడుతూ ఉంటారు. కనుక ఇలాంటి కృప నీకు కావాలా? అయితే దేవుని కూడా దేవుని చెంత నువ్వు ప్రార్థన చేయి, దేవుని దీవులను పొందుకో. అలాంటి ఆశీర్వాదాన్ని అలాంటి కృపను అలాగా మండుచు ప్రకాశించే దీపాలుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డరా ఈ దినాన వాక్యం విన్న మీరందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మా అడ్రస్
చర్చి మేర్జాపురం దర్గా రోడ్, మీరు ఎక్కడికి వెళ్ళని వారు అక్కడికి వచ్చినట్టయితే కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎన్నో దేవునికి పడిన ఇబ్బందుల్లో, ఎన్నో అవమానాల్లో ఉన్నవారు, చనిపోయేవారు దేవుడు ఎంతోమంది త్రాగుమతులు దేవుని సన్నిధికి వచ్చి రక్షించబడుతున్నారు. మీరు ఎక్కడికి మందిరానికి వెళ్ళని వారు దేవుని పడిన ఆ మేర్జాపురంలో దైవ స్వరూపి సమాసానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మా ఫోన్ నెంబరు 9160032747. కనుక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఏసయ్యే నండి, రండి.